చాలామందికి బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం ఎక్కడికి వెళ్ళినా బ్లాక్ కలర్ వేసుకుని వెళ్ళాలి అనుకుంటారు అంతేకాదు అన్ని కలర్స్ కంటే బ్లాక్ కలర్ ఎవరికైనా సెట్ అవుతుంది మంచి లుక్ ఇస్తుంది దీంతో ఎక్కడికైనా వెళ్లాలంటే ఫస్ట్ నలుపు రంగుకే ఇంపార్టెన్స్ ఇస్తుంటారు కాని మన పెద్దలు మాత్రం నలుపు రంగు శుభకార్యలకు వాడకూడదు అంటారు అంతేకాదు అరిష్టం అని కూడా అంటారు అయితే పురాణాల ప్రకారం ప్రతిదానికి ఓ అర్థం ఉంటుంది అలాగే వివిధ సంస్కృతులు మతాలలో కూడా ప్రతి రంగుకు వేర్వేరు అర్థాలు ఉన్నాయి అయితే హిందూ మతంలో నలుపుకు ఉన్న ప్రాముఖ్యత ప్రాధాన్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతంలో చాలామంది బ్లాక్ కలర్ను అరిష్టంగా భావిస్తారు అంతేకాదు కొత్తగా పెళ్లైన వారు నలుపు రంగు ఉన్న బట్టలు బొట్టు గాజులు ఇలా చాలా వాటిని నిషేధిస్తారు ఒక సంవత్సరం పాటు అయితే పూర్తిగా వాడుకలో లేకుండా చూసుకుంటారు దీంతోపాటు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో నలుపు బట్టలు ధరించరు ఉదాహరణకు గుడికి వెళ్లినప్పుడు పూజలు చేయించుకున్నప్పుడు ఇలా కూడా నలుపు ఉపయోగించరు కొంతమంది అయితే సోమ కూడా నలుపు రంగుకు సంబంధించిన ఏ వస్తువును ధరించరు అయితే ఇందుకు నలుపు రంగు విషయంలో ఇంత కఠినంగా ఉంటరంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నలుపు రంగు శనితో ముడిపడి ఉంటుంది జాతకంలో శని మంచి స్థానంలో ఉంటే కొన్నిసార్లు జ్యోతిష్యులు నలుపు రంగు ధరించమని సలహానిస్తారు అలాగే జాతకల్లో శనిదేవుడు మంచి స్థానంలో లేకపోతే నలుపు రంగు ధరించడం వల్ల అప్రదిష్టపాలు అవుతారని చాలామంది నమ్మకం అంతేకాదు హిందూ మతంలో నలుపు రంగు మరణం చీకటికి ప్రతీకగా భావిస్తారు అయితే చెడు కంటి చూపు పడకుండా ఉండేందుకు కూడా దీనిని ఉపయోగిస్తారు అందుకే చిన్న పిల్లలకు కాటుకతో బొట్టు పెడతారు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది